దర్శనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఫిజియోథెరపీ అంటే ఏంటి, నేటి సమాజంలో ఫిజియోథెరపీకి డిమాండ్ పెరిగిందా, ఫిజియోథెరపీ కోర్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో తెలిపేందుకు మన స్టూడియోలో డాక్టర్ అంజనీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ కీర్తి ప్రియ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సలహాలు సూచనలు పొందండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ ఏజెంట్స్ వాడి, అంటే మందులు లేకుండా ఫిజికల్ ఏజెంట్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడానే ఫిజికల్ థెరపీ ఆర్ ఫిజియోథెరపీ అంటారు. ఫిజికల్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇందులో రెండు రకాలు, ఒకటి ఎలక్ట్రోథెరపీ, రెండు ఎక్సర్సైజ్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటంటే రకరకాల పరికరాలను వాడి మన జబ్బుల్ని నయం చేయడాన్ని ఎలక్ట్రోథెరపీ అంటారు. సో ఎలక్ట్రోథెరపీలో మనకు ఉదాహరణకి పరికరాల ఉదాహరణ చెప్పాలంటే షార్ట్ వేవ్ డయాధర్మీ, అల్ట్రాసౌండ్ థెరపీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, ఇలాంటివన్నీ వాడి మనం జబ్బుల్ని నయం చేస్తాం. ఇంకొకటి ఎక్సర్సైజ్ థెరపీ. ఎక్సర్సైజ్ థెరపీ అంటే ఏంటంటే రకరకాల జబ్బులకి రకరకాల ఎక్సర్సైజ్లు ప్రిస్క్రైబ్ చేసి దానిని నయం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కండరం ఉంది, ఆ కండరం కనుక వీక్ అయితే దానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాం. అదే మజిల్ టైట్ అయితే దానికి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాం. అట్లనే కార్డియక్ ఫిట్నెస్, ఇప్పుడు బైపాస్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని స్టెప్స్ వేయాలి, అంటే ఎప్పుడు మెట్లు ఎక్కాలి, ఎంత వాక్ చేయాలి, ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్లే ఎక్స్పర్ట్స్ అనమాట ఇవన్నీ డీల్ చేసేది. అట్లనే న్యూరాలజీ ఉన్నది, పక్షవాతం ఉన్నది, అలాంటి కేసెస్కి పిఎన్ఎఫ్ టెక్నిక్స్ అని వాడతాం. అంటే ఎక్సర్సైజ్ అంటే చాలా రకాల ఎక్సర్సైజ్లను వాడి దేనికి తగ్గ ఎక్సర్సైజ్లు దానికి వాడి ట్రీట్మెంట్ చేస్తాం, దాన్నే ఫిజియోథెరపీ అంటారు. ఓకే, ఫిజియోథెరపీ కోర్సుకు ఎవరు అర్హులు? ఫిజియోథెరపీ కోర్స్కి ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళందరూ కూడా అర్హులే. సో దానికి అప్లై చేసుకునే విధానం రెండు రకాలు, ఒకటి మన ఇంటర్ పర్సంటేజ్ ద్వారా ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడినప్పుడు చూసుకొని దానికి అప్లై చేసి కౌన్సిలింగ్ ద్వారా సీట్ పొందొచ్చు, లేదా డైరెక్ట్గా ఫిజియోథెరపీ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్ పొందొచ్చు. ఓకే మేడం, కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? కోర్స్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ 4.5 సంవత్సరాలు అండి. సో ఈ 4.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు థియరీ చదువుతాం, అంటే రకరకాల సబ్జెక్ట్స్ చదువుతాము, ఒక 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేస్తాం. ఈ రెండు అయిన తర్వాత మనకి ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. ఓకే మేడం, ఫిజియోథెరపీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఫిజియోథెరపీ 4 ఏళ్ళు అని చెప్పాను కదా, సో ఫస్ట్ ఇయర్లో మనకి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ అండ్ సోషియాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్, హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్, ఎక్సర్సైజ్ థెరపీ అండ్ బయోమెకానిక్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్లినికల్ ఆర్థో, ఫిజియోథెరపీ ఆర్థో, క్లినికల్ న్యూరో, ఫిజియోథెరపీ న్యూరో కండిషన్స్ ఉంటాయి. ఫైనల్ ఇయర్లో రిహాబిలిటేషన్, క్లినికల్ కార్డియో, ఫిజియోథెరపీ ఇన్ కార్డియో అండ్ కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఫిజియోథెరపీలో ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి? వన్స్ బీపీటీ కోర్స్ చేసిన తర్వాత, అంటే 4.5 సంవత్సరాలు చదివిన తర్వాత మనం పీజీ చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి, అందులో ఫస్ట్ది ఆర్థోపెడిక్స్, అంటే జాయింట్స్ అండ్ కండరాలకు సంబంధించిన సైన్స్ అనమాట. రెండవ బ్రాంచ్ ఏంటంటే న్యూరాలజీ, అంటే నరాలకు సంబంధించిన జబ్బులు, దానిలో ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది స్టడీ చేస్తాం. ఇంకా థర్డ్ బ్రాంచ్ కార్డియో అండ్ పల్మనరీ కండిషన్స్, అంటే గుండెకి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, దానిలో ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది చదువుతాం. ఇక నాలుగోది స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే ఆటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడేటప్పుడు రకరకాల దెబ్బలు తగులుతాయి, లైక్ మజిల్ టేర్ అవ్వడం లేదా లిగమెంట్ ఇంజురీ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్లు అనమాట. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇప్పుడు గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్లో కూడా పీజీ వచ్చింది. గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అంటే మనకి స్త్రీ సంబంధించిన సమస్యలు, వాటిలో ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది చదువుతాం. ఇంకొకటి ఎర్గోనామిక్స్. ఎర్గోనామిక్స్ అంటే ఏంటంటే సరైన పోస్చర్ లేకపోవడం వల్లే వెన్ను సంబంధిత సమస్యలన్నీ మనకు వస్తున్నాయి. సో ఎర్గోనామిక్స్ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే మనం ఎట్లా కూర్చోవాలి, పోస్చర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, పిల్లలు
స్కూల్ బ్యాగ్స్ బాగా ఎక్కువ మోసి ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి పోస్చర్, ఇవన్నీ కూడా స్టడీ చేసే వాళ్ళని ఎర్గోనామిక్ ఫిజియోథెరపిస్ట్ అంటారు. ఓకే మేడం, కాలర్ అయితే లైన్లో ఉన్నారు. ఓకే, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? కిషోర్ అండి. ఓకే, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది మా అబ్బాయిని యాక్చువల్గా ఫార్మసీ చదువుతాం అనుకుంటున్నానండి. ఓకే. అది అది చూసాను, మీది లైవ్లో కాల్ చేస్తున్నానండి. అది ఎలా ఉంటుందండి, ఇది లైఫ్ కానీ పాపకి జాయిన్ చేస్తే ఫిజియోథెరపీ కెరీర్ ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు. చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల రకరకాల మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్ట్రెస్ వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటన్నిటికీ కూడా ఫిజియోథెరపీ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేసుకునే విధానం మనం అందరూ ఎత్తుక్కుంటున్నారు కాబట్టి, సో ఫిజియోథెరపీకి చాలా మంచి స్కోప్ ఉంది. ఏ రంగంతో చూసినా ఫిజియోథెరపీకి అటాచ్మెంట్ ఉంటుంది, అంటే ఆర్థోపెడిక్సే అవ్వండి, న్యూరాలజీ అవ్వండి, కార్డియాలజీ అవ్వండి, స్పోర్ట్స్ అవ్వండి, ఏ రకంగా అయినా కూడా ఫిజియోథెరపీ అన్నిటికీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో ఈ రకంగా ఫిజియోథెరపీ కెరీర్ చాలా బాగుంటుంది. కోర్స్ అయినాక కూడా ప్లేస్మెంట్స్ కంపల్సరీ, అంటే మా కాలేజ్ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏంటంటే రకరకాల హాస్పిటల్స్తో టైఅప్ ఉంది, లైక్ యశోదా హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అండ్ పాన్జెన్సిస్ అనే ఏజెన్సీ ద్వారా 100% ప్లేస్మెంట్స్ చేస్తాం. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో, ఆఫ్రికాలోను, యుఏఈలోను, ఇట్లాంటి వాటిలో కూడా మేము 100% ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం అనమాట మా కాలేజ్ తరఫున. ఓకే మేడం, మరి ఫిజియోథెరపీతో మనం ఏ ఏ వ్యాధులు నయం చేయవచ్చు? ఫిజియోథెరపీ ద్వారా చాలా వ్యాధులు నయం చేయొచ్చు, అవి మనకి అంత టైం లేదు కాబట్టి మనం జనరల్గా ఏమేమైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటామో ఆ కేసెస్ వరకు కొన్ని నేను మీకు వివరిస్తాను. సో ఫస్ట్ ఆర్థోపెడిక్స్ తీసుకుంటే, ఆర్థోపెడిక్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటే కండరాలు, జాయింట్స్, ఎముకలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడితే, ఎక్కువగా మనం ఇప్పుడు ఫోన్స్ వాడుతున్నాం, మొబైల్స్ వాడడం వల్ల ఏంటంటే ఎక్కువ ఈ పోస్చర్లో మెయింటైన్ అవుతున్నాం, దానివల్ల ఆ ఒత్తిడంతా స్పైన్ మీద పడుతుంది, సర్వైకల్ స్పైన్ అంటారు మెడ దగ్గర ఉండేదాన్ని, సో ఆ స్పైన్ మీద పడడం వలన చిన్న ఏజ్లోనే అందరికీ కూడా నెక్ పెయిన్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తే 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తున్నారో, ఇప్పుడు 20+లో కూడా అంతమంది పేషెంట్సే వస్తున్నారు. సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉండడం వలన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందులో ఇదొకటి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్, ఎక్కువ కూర్చుని జాబ్ చేసేవాళ్ళు కానీ లేదా జర్నీస్ చేసేవాళ్ళు కానీ సరైన పోస్చర్ మెయింటైన్ చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరిలోనూ లంబార్ స్పాండిలైటిస్ అని వస్తుంది. అట్లానే కండరాలకు సంబంధించిన ట్రెపిజైటిస్ అని, డెల్టాయిడ్ ఫైబ్రోసిస్ అని, పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని, ప్రతి కండరం ఒంట్లో ఉన్న ఎన్ని కండరాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో వాటన్నిటికీ కూడా ఫిజియోథెరపీ మంచి ట్రీట్మెంట్ అనమాట. అట్లానే ఫ్రాక్చర్స్ అయినాయి, ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజేషన్లో ఉంచుతాం, అంటే కదపకుండా దాన్ని ఉంచుతాం, ఆ తర్వాత జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్టిఫ్న్ అయిన జాయింట్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలంటే ఫిజియోథెరపీ ఖచ్చితంగా అవసరం. అట్లనే న్యూరలాజికల్ కండిషన్స్ అంటే నరాలకు సంబంధించింది, పక్షవాతం అవ్వనండి, రెండు కాళ్ళు పడిపోతూ ఉంటాయి, బెల్స్ ప్యాల్సీ అంటాం, ఫేషియల్ ప్యాల్సీ అంటాం, ముఖానికి సంబంధించిన పక్షవాతం అని చెప్పవచ్చు అట్లాంటివి. అట్లనే సెరిబ్రల్ ప్యాల్సీ, చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు, అట్లనే ఫోర్సెప్స్ డెలివరీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నర్వ్ ఇంజరీస్ అవుతాయి పిల్లలకి, ఎబ్స్ ప్యాల్సీ అని, క్లమ్కిస్ ప్యాల్సీ అని, అలా రకరకాల నరాలకు సంబంధించిన జబ్బులకి కూడా ఫిజియోథెరపీ ది బెస్ట్ అనమాట మేనేజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ కార్డియో పల్మనరీ కండిషన్స్కి వస్తే, బైపాస్ అయిన తర్వాత ఎట్లాంటి రిహాబిలిటేషన్ చేయాలి, లేదు చిన్న ప్రాబ్లం ఉంది ఏమైనా వాల్వ్స్లో చిన్న బ్లాక్స్ అట్లాంటివి ఉంటే ఎట్లా ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని నార్మల్గా ఎట్లా చేసుకోవచ్చు. పల్మనరీ కండిషన్స్, ఇప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటే ఆ లంగ్ కెపాసిటీని మనం ఫిజియోథెరపీ ద్వారా ఎట్లా పెంచవచ్చు, ఇవన్నీ కూడా ఫిజియోథెరపీకి రిలేటెడ్. ఇప్పుడు గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ని తీసుకుంటే కనుక, అంటే స్త్రీ సంబంధించిన సమస్యలు తీసుకుంటే పీసీఓఎస్ ఎక్కువైపోతుంది, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, అంటే ఎక్కువ ఒబేసిటీ వలన, అట్లనే డైట్ సరిగ్గా కల్తీ డైట్ అట్లాంటివి తినడం వలన ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, దీనివల్ల ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేయడం వలన నయం అవుతుంది. అట్లానే డయాస్టాసిస్ రెక్టై అంటారు, అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ డెలివరీస్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళల్లో చూస్తే ఏంటంటే రెండు మజిల్స్ విడిపోతాయి. సో అట్లాంటి అలా ఒకటని కాదు, బ్రాడ్ స్కోప్ ఉందన్నమాట ఫిజియోథెరపీ, ప్రతి చాలా కండిషన్స్లో ఫిజియోథెరపీని వాడతాం. ఓకే మేడం, మరి ఫిజియోథెరపీ కోర్స్ చేశాక ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?
వన్స్ 4.5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత, ఓడి మన చేతికి వచ్చిన తర్వాత రకరకాల కెరీర్ ఆప్షన్స్ని ఎంచుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేయడం. అది అయిపోయిన తర్వాత చిన్న క్లినిక్ స్టార్ట్ చేసి ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. మూడు, స్పోర్ట్స్ సైడ్, అంటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్తో చాలా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఇండియాలో. సో ప్రతి ఆర్గనైజేషన్లోనూ ప్రతి టీమ్కి కూడా ఫిజియోథెరపిస్ట్ అవసరం. సో అటు సైడ్ వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఫిట్నెస్ సైడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, సో అట్లా ఫిట్నెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే మేడం, కాలర్ అయితే లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శరత్ అండి. ఓకే, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నేను ఇట్లా విద్యానగర్లో ఉంటానండి. ఓకే. మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో దీని ఏ గ్రూప్ వాళ్ళైనా ఇది చేయడానికి ఎలిజిబుల్ేనండి? ఆహా, లేదండి, ఇంటర్లో ఖచ్చితంగా బైపీసీ చేసి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఓకే ఓకే. వాళ్ళు ఇప్పుడు బైపీసీ చేసి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందండి? అవునండి, ఎంసెట్ రాయాలి. ఇప్పుడు ఈ ఇయర్ ఇంటర్ పర్సంటేజ్ బట్టి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇదర్ ఎంసెట్ రాసి ఉండాలి, లేదా ఇంటర్ పర్సంటేజ్ అయినా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే ఓకే. ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి డాక్టర్ గారు? అవునండి, బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎన్ని ఇయర్స్ కోర్స్ అండి? 4.5 ఇయర్స్ అండి, 4.5 సంవత్సరాలు. ఓకే ఓకే. ఇప్పుడు స్పెషలైజేషన్స్ అండి? ఇప్పుడు బీపీటీ అంటే అంత జనరల్గానే ఉంటుందండి. పీజీ చేయాలంటే మాత్రం వాటిలో స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఆర్థో, కార్డియో, న్యూరో, అట్లా. ఓకే. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి మేడం? ఫీ స్ట్రక్చర్స్ కౌన్సిలింగ్ ద్వారా అయితే సీట్కి 30,000 అట్లా ఉంటుందండి. మేనేజ్మెంట్ ద్వారా కనుక మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఆ కాలేజ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని బట్టి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఒక 1 లాక్ నుంచి 1.5 లాక్ దాకా ఛార్జ్ చేస్తారు. ఇది ఫ్యూచర్ ఎంత ఉంటుంది మేడం మీరు చూస్ చేసుకుంటే? చాలా బాగుంటుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఫిజియోథెరపీని ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళకి మీరిచ్చే సూచనలు ఏంటి? ఫిజియోథెరపీని ప్రొఫెషన్గా ఎంచుకునే వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, నిజానికి సమాజంలో ఫిజియోథెరపిస్టుల అవసరం చాలా ఉంది. సమస్యలు పెరుగుతున్నాయి, ఫిజియోథెరపిస్టులు తగ్గిపోతున్నారు. అంటే స్కేర్సిటీ చాలా ఉంది సొసైటీలో, అట్లనే ఫిజియోథెరపిస్టుల అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్ బ్యాక్ పెయిన్తో కానీ నెక్ పెయిన్తో కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి పాప నొప్పి తట్టుకోలేక కనీసం నెల రోజులు అట్లా వర్క్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం డౌన్ అయిపోతుంది. చిన్న సమస్య అనుకుంటాం కానీ దానివల్ల చాలా నష్టం వాళ్ళకి జరుగుతుంది. సో ఇలా ఫిజియోథెరపిస్టుల వల్ల సర్జరీ, అంటే సర్జరీ పడుతుంది, అన్ని కేసెస్ కాదు, కొన్ని కేసెస్లో సర్జరీ పడుతుందని అనిపించినా కూడా అన్నా కూడా తర్వాత రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రకంగా ప్రతి సొసైటీలో ఇప్పుడు ముఖ్యమైన పాత్ర ఫిజియోథెరపిస్టులు పోషిస్తున్నారు. కాబట్టి స్కేర్సిటీ ఉంది, కాబట్టి డిమాండ్ ఉంది, కాబట్టి బైపీసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోర్స్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే మేడం, ఫిజియోథెరపీ చేసిన వారికి ఆదాయం అండ్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఫిజియోథెరపీ కోర్స్ చేసిన వాళ్ళకి మినిమం అంటే చాలా ఆరాంగా 35,000 సంపాదించవచ్చు నెలకి, అంటే మినిమం చెప్తున్నాను. అట్లనే నాకు తెలిసి ఫిజియోథెరపీలో 10 లాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మంత్లీ. బట్ అది డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్, అంటే మనం ఎంత బాగా చదివాము, ఎంత బాగా ట్రీట్ చేస్తున్నాము, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే, ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఏపీలో చాలా కాలేజెస్ ఉన్నాయండి, 30 నుంచి 40 దాకా కాలేజెస్ ఉన్నాయి. మన గుంటూరు జిల్లాలో, అది కూడా పల్నాడు ఏరియాలో, డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మేము స్టార్ట్ చేశాము. డాక్టర్ అంజిరెడ్డి గారి అబ్బాయి డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన, అంటే ఈ ఏరియాలో పిల్లలు ఈ కోర్స్ చేయాలంటే ఎక్కడో దూరం వెళ్ళి చదవాల్సి వస్తుంది. సో ఈ ఏరియాలోనే మనం స్టార్ట్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ కోర్స్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈ ఏరియాలో అయితే ఈ కాలేజ్ బెస్ట్ అని చెప్తాను, అంటే ఏపీలోనే బెస్ట్. ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దిస్ ఇస్ బెస్ట్. ఓకే, డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి? డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతానికి స్టేట్లో ఉన్న కాలేజెస్ అన్నింటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అన్నమాట. దీనికి మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది,
విడివిడిగా అబ్బాయిలకి అమ్మాయిలకి, అంటే గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ సెపరేట్గా ఉంది. అట్లనే వెరీ సెక్యూర్డ్ హాస్టల్, అమ్మాయిలకి చాలా సెక్యూర్డ్గా హాస్టల్ ఉంటుంది. వార్డెన్స్ అందరూ కూడా వాళ్ళని చాలా బాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లానే చూసుకుంటారు. అట్లనే మాకు వాస్ట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్తో కూడిన లైబ్రరీ ఉంది. అట్లనే అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో మేము అంటే ఎప్పటికప్పుడు పిల్లల్ని అప్డేట్ చేస్తాము. ఇప్పుడు నేను కోర్స్ అయిన తర్వాత నేను కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి నాకు దగ్గర 3-4 lakhs మనీ ఖర్చయింది అనమాట. సో మేమేం చేస్తున్నాం అంటే మా పిల్లలకి బీపీటీ అయ్యేలోపే ఆ కోర్సెస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్పించడానికి ట్రై చేస్తున్నాము. అట్లనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటిలోనూ కూడా మా స్టూడెంట్స్ ఫస్ట్ ఉంటారనమాట. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్. మా కాలేజ్లో అంటే ఇప్పుడు వన్స్ బీపీటీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ జాబ్ ఎత్తుకోవాలి, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా మా కాలేజ్లోనే 100% ప్లేస్మెంట్స్ మేము ఇప్పిస్తున్నాం. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, పాన్జెన్సిస్ కంపెనీతో మాకు టైఅప్ ఉంది, అట్లనే యశోద హాస్పిటల్స్తో టైఅప్ ఉంది, అపోలో హాస్పిటల్స్లో టైఅప్ ఉంది. సో అట్లా డిఫరెంట్ హాస్పిటల్స్లో టైఅప్స్ ఉండడం వలన మేము ప్లేస్మెంట్స్ ఇప్పించడం అనేది చాలా ఈజీ. 100% ప్లేస్మెంట్ మేము ఇప్పిస్తాం. ఇంకొకటి, మా కాలేజ్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీతోనే అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ రెండు కూడా అటాచ్ అయి ఉండడం వలన మా స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే బీపీటీ అయ్యి బయటికి వెళ్ళే లోపే అంజిరెడ్డి కాలేజ్, అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, న్యూరాలజీ ఉంది, రేడియాలజీ ఉంది, ఇట్లా అన్ని విభాగాలు ఉండడం వలన వీళ్ళకి బీపీటీ అయ్యే లోపే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది అన్నమాట మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో అది ప్రత్యేకత. ఓకే మేడం, మరి మనకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంటుందండి. ఫీమేల్స్కి సెపరేట్, మేల్స్కి సెపరేట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో వార్డెన్స్ అందరూ కూడా చాలా మంచి స్టాఫ్ ఉన్నారు మాకు, అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీతో మేము ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకి ఇంకా హౌస్ గుర్తు రాకుండా చూసుకుంటాం మేము. ఓకే మేడం, అసలు ఈ ఫిజియోథెరపీకి ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుంది? చెప్పాను కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అయితే బాగా పనిచేయడం అంటే ఎక్కువ వర్క్ చేయడం, లేదా అసలు వర్క్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అట్లనే ఫుడ్ చేంజెస్ వల్ల పొల్యూషన్ పెరిగిపోయింది, ఫుడ్ సరిగ్గా తినడం లేదు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్ వస్తున్నాయి అందరికీ, అట్లనే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తున్నాయి, ఇట్లా అన్ని అంటే సరైన ట్రైనింగ్ లేక, అంటే ఇప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు కూడా సరైన ట్రైనింగ్ లేక చాలామంది మజిల్ ఇంజరీస్ చేసుకుంటున్నారు, అట్లా రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఫిజియోథెరపీకి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 100 మందిలో కనీసం ఒక 60-70 మంది అన్న లైఫ్లో ఏదో ఒకరోజు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే మేడం, మరి బీపీటీ అయిపోయిన తర్వాత ఎంపీటీ చేయడానికి మన కంట్రీలో కాలేజెస్ ఉన్నాయా, లేదా మనం వేరే కంట్రీలో వెళ్ళి చదువుకోవాలా? అక్కర్లేదండి, ఎంపీటీ కాలేజెస్ కూడా చాలానే ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళినా కూడా బాగుంటుంది. ఫిజియోథెరపీ కోర్స్ ఇండియాలోనూ బాగుంటుంది, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా బాగుంటుంది ఫిజియోథెరపీ కోర్స్. అంటే మోస్ట్ డిమాండ్, ప్రస్తుతానికి బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏమైనా ఉందంటే అది ఫిజియోథెరపీనే అని చెప్పాలన్నమాట. సో అబ్రాడ్లో ఏంటంటే ఇంకా ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు, ఇంకా అబ్రాడ్ వెళ్తే ఏంటంటే ఇయర్లీ 30-60 lakhs పర్ యానం మినిమం వస్తుంది వాళ్ళకి, ఆ రేంజ్లో ఇన్కమ్ ఉంటుంది. ఓకే మేడం, మరి మీ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి హామీ ఇవ్వగలరు? ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఇస్తామండి. ఆ హామీ అయితే నేను ఖచ్చితంగా ఇవ్వగలను, ఎందుకంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ స్టాఫ్. పిల్లలకి సరైన అంటే చదువులోనే న్యాయం జరుగుతుంది. మేము అంటే ఓవరాల్గా కూడా వాళ్ళని డెవలప్ అయ్యేలాగా చేస్తామన్నమాట. ఓ నాట్ ఓన్లీ స్టడీస్, స్పోర్ట్సే అవనివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసే అవనివ్వండి, యాటిట్యూడ్ అంటే ఎథికల్ ఎథిక్స్ మేము వాళ్ళకి టీచ్ చేస్తాం. సో ఓవరాల్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వడానికి ఏమైతే చేయాలో మేము అవన్నీ చేస్తాం. ఓకే మేడం, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ లేదా స్టార్ట్ అయినాయా? లేదండి, ఇప్పుడు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడుతుంది, అందరూ కూడా పేపర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇంటి కోర్స్ జాయిన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు పేపర్ చెక్ చేస్తూ ఉండండి. అట్లనే ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ యొక్క వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు మధ్యలో ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ డేట్ ఇస్తారు, అప్పుడు దాన్ని బట్టి మనం కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి మేడం గారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకుంటారు మీరు? మా కాలేజ్లో ఆల్రెడీ చెప్పాను కదండి, రకరకాల టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు
ఏంటంటే ఫైనల్ ఇయర్కి వాళ్ళు వచ్చిన తర్వాత అంటే 4 ఇయర్స్కి అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసే లోపే మేము ఆ కాలేజ్ మేనేజ్మెంట్ని మా కాలేజ్కి తీసుకొచ్చి మెరిట్ లిస్ట్ని బట్టి అంటే వాళ్ళు స్కిల్స్ని బట్టి వాళ్ళే ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళే జాబ్స్ ఇస్తారనమాట. అట్లనే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్తో కూడా మాకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్లో కూడా ప్లేస్మెంట్స్ ఇప్పించడానికి మేము ట్రై చేస్తాం. అట్లనే అబ్రాడ్లో పాంజెన్సిస్ ఏజెన్సీతో మాకు టైప్ ఉంది కాబట్టి వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలోను నెక్స్ట్ యుఏఈలోను రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా ప్లేస్మెంట్స్ మేము ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. 100% ప్లేస్మెంట్స్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను మా కాలేజ్ తరపు నుండి. ఓకే మేడం, ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ని తీసుకుంటూ ఉండాలా అంటారా? యా, ఫిజియోథెరపీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే కొత్త కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. ఇవాళ వచ్చిన టెక్నిక్ రేపు వాడాలని లేదు, రేపు వచ్చిన టెక్నిక్ అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంది ఫిజియోథెరపీ. సో ఎప్పటికప్పుడు మనం కోర్సెస్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము చేసేది కూడా అదే, మా పిల్లలకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ ఏవైతే వస్తాయో అవి అబ్రాడ్ నుంచి కూడా వేరే వేరే లెక్చర్స్ని తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ చెప్పించి వాళ్ళకి అంటే బయటికి వచ్చేపాటికి వాళ్ళు కంప్లీట్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అప్డేటెడ్గా ఉండాలన్నది మా ఎయిమ్ అండి. ఓకే మేడం, ఫిజియోథెరపీకి కొత్త అడ్వాన్సెస్ ఏంటి? ఫిజియోథెరపీలో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, లైక్ మజిల్ ఎనర్జీ టెక్నిక్స్ అంటాం, అట్లానే టేపింగ్ టెక్నిక్స్ అంటాం, అట్లానే డ్రై నీడ్లింగ్ వచ్చింది, మాన్యువల్ థెరపీ వచ్చింది. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ కోర్సులో చదవం, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. న్యూరల్ మొబిలైజేషన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మేము మా పిల్లలకి ఫ్రీగా చెప్పిస్తాం. ఓకే, మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరి నమస్కారం.